సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. మొన్నటికి మొన్న ఈ గొల్ల కుర్మల విషయంలో కానివ్వండి, బీసీ వర్గాల విషయంలో ముఖ్యమంత్రి గారు ఎంత సానుకూలంగా ఈ ప్రజల పట్ల, ఈ వెనుకబడ్డ జాతుల పట్ల ఏ విధంగా ఈ ప్రభుత్వం శుద్ధతో పనిచేస్తుందన్న విషయం మనం అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. మరి ఏదైతే లబ్ధిదారుల పంపిణీలో ఈ కొన్ని గొర్రెలను కొంతమంది దళారులు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వాటిని వేరే ప్రాంతాలకు అమ్ముకుంటున్నారు, వేరే ప్రాంతానికి పోతున్నాయని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. అది నిజమేనా? మరి వారిపైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారు? ఎన్ని కేసులు నమోదైనాయి? మరి ఏ జిల్లాల ఎన్ని నమోదైనాయని చెప్పేసి మీ ద్వారా మరి మంత్రి గారిని అడుగుతూ అధ్యక్ష. అట్లాగే ఎన్ని గొర్రెలు, ఎన్ని ఈ లబ్ధిదారులు మొత్తం టోటల్ రాష్ట్రంలో మొత్తం మందికి వచ్చినాయా, ఇంకా ఎన్ని రావాల్సి ఉంది, అది చెప్పాల్సిందిగా మంత్రి గారిని మీ ద్వారా మనవి చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వాలు గొల్ల కుర్మల్లో ఓటు ఎట్లా కావాలని ఆలోచన చేసిన తప్ప వాళ్ళు ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఆలోచన ఇన్ని రోజులు రాకపోవడం చాలా బాధాకరం. అయినా ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మంచి నిర్ణయం తీసుకొని అన్ని కుటుంబాలకు 20 గొర్రెలు, గొర్రె పొట్టెలు ఇవ్వడం అనేది చాలా అభినందనీయం అధ్యక్ష. అయితే మా నోటీసులో, మా నియోజకవర్గంలో కానీ ఎక్కడ కానీ అధ్యక్ష, వేరే రాష్ట్రాలకు వెళ్ళి గొర్రెలు తెచ్చినా కూడా వేరే రాష్ట్రాల్లో కూడా దొరకలేని పరిస్థితి ఉంది. కాబట్టి కొన్ని దగ్గరలో మాకు వచ్చిన నోటీసు వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఏదైతే 93,750 రూపాయల సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తూ ఉందో అదే అమౌంట్ వాళ్ళకు ఆ కుటుంబాలకు ఇవ్వగలిగితే వాళ్ళకు 2 బర్లు కొనుక్కోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. అంటే ఆ కుటుంబాలకు సంబంధించిన గొర్రెలు దొరకలేని పరిస్థితి వేరే రాష్ట్రాల్లో కూడా చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంది. అందుకే అది ఒకసారి మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు పరిశీలన చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష, అదే కుటుంబాలకు సంబంధించి. ఇంకోటి అధ్యక్ష, ఏ విధంగా అయితే ఈ మత్స్యకార్మికులకు సంబంధించి బిల్డింగ్లకు మేము CDP వెళ్ళి 1 లక్ష రూపాయలు ఇస్తే మిగతా 9 లక్షలు వాళ్ళ నుంచి ఇస్తూ ఉన్నాం. కాబట్టి అదేవిధంగా ఈ బిల్డింగ్లు కట్టడానికి, కుర్వ యాదవులకు సంబంధించిన బిల్డింగ్లు కట్టడానికి కూడా అదే ప్రతిపాదనతోటి ముందులకు తీసుకొని పోతే బాగుంటుంది అన్నది ఆలోచన. కాబట్టి దాన్ని ఆలోచన చేయాలని మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. NCDC నుంచి 1 లక్ష రూపాయలు కావాలి, లోన్ కావాలంటే నానా ఇబ్బందులు పడేది. వాళ్ళ సంఘంలో సభ్యుడై ఉండాలి, ఆస్తి ఉండాలి, మార్గేజ్ చేయాలి, నానా ఇబ్బందులు పడేది. ఆ దుస్థితి తీసివేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జాతికి ఎంతో మేలు చేసి నిజంగా 31,250 కడితే 93,750 సబ్సిడీ ఇచ్చి గొల్ల పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు చాలా లాభపడ్డ ఆ జాతి చాలా పడ్డది అధ్యక్ష. ముఖ్యంగా గౌరవ మంత్రి గారిని మీ తోడు కోరిందంటే, లక్షలాది గొర్రెలు కొంటున్నాం కాబట్టి కొన్ని కర్ణాటక రాష్ట్రంలో అనుకున్న గొర్రెలు తొలుత కొనుగోలు చేసినవి బాగున్నాయి, గొర్రెలు తర్వాత లేవు కాబట్టి కొద్ది ఎక్కడ అవసరం ఎక్కడ వేరే దగ్గర, ఇక్కడ నెల్లూరు కానీ గుంటూరు ప్రాంతంలో గొర్రెలు మంచిగున్నాయట, అవి తెచ్చుకొని అవి తేనిక కూడా వాళ్ళు పర్మిషన్ నేను కోరుతున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, నేను కోరేందంటే మంత్రి గారిని మొబైల్ వ్యాన్ పెట్టింది చాలా మంచి పని. మొబైల్ వ్యాను వాళ్ళు 9 గంటలు రాసు 10 గంటల వరకు మంద ఇంటికా ఉంటుంది, తర్వాత అడుగులలో కూతురు భూములలో కూతురు. కాబట్టి మొబైల్ వ్యాను వీలైనంత వరకు 10 గంటల లోపలే చేరుకునే ప్రయత్నం చేయాలి. చాలా గ్రామాల్లో పాడి మీద ఆధారపడి జీవిస్తారు కాబట్టి, పాడి పశువులు ఉండరు కాబట్టి వాళ్ళకు మొబైల్ వ్యాన్లో వీలైనంత వరకు మెడిసిన్స్ అన్ని వసతులు కల్పించి వాళ్లకు చికిత్స నిమిత్తం పంపాలని కోరుతున్నా అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే, ఇంకోటి ఒక్క విషయం అధ్యక్ష, వీళ్లకు సెట్స్ ఇస్తారు అధ్యక్ష, గుండ్ర కాపర్లకు సెట్స్ ఇచ్చేటందుకు వాళ్లకు జాబ్ కార్డు ఉండాలంటే NRE చేశారు. జాబ్ కార్డు వాళ్ళు గుళ్ళు ఎక్కడ కాయాలా, ఇక్కడ పనికి ఆరపదగా కూలీలు వేయాలి అధ్యక్ష, ఆ నిబంధనలు ఇవ్వాలని, ఆ నిబంధన ఇష్యూ వెళ్ళాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, చాలామంది గుళ్ళ కాపర్లకి వేరే వాళ్ళు నడతలేదు అధ్యక్ష, వేరే గుళ్ళ యాదవ్ గుళ్ళకు వేరే పనులు చేసిన వాళ్ళు నడతారు. గుళ్ళ కాపర్లు ఎప్పుడైతే గొల్లు కాస్టోలు గొల్లె ఇంకా తిరిగి వాళ్ళు మోకాల చిప్పలు అరిపోయింటాయి కాబట్టి వాళ్ళకు కూడా 50 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఈ ఎండాకాలంలో ఏం దాని జీవనాధారం గడ్డి లేదు కాబట్టి ఏ విధంగా మేతకు, ఏ విధంగా మీరు మేత సప్లై చేస్తారు, దాన సప్లై చేస్తారా,
ఏదో ఆ వివరాలు కూడా మంత్రి గారు చెప్పాలని మీతో మంత్రి గారిని కోరుతున్నాను. అధ్యక్ష గౌరవ సభ్యులు చెన్నయ్య గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అంజయ్య గారు వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలు అధ్యక్ష ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మన భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలి, దీని మీద ఆధారపడ్డటువంటి జీవితాల్లో వెలుగు నింపాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో కొన్ని లక్షలాది మంది కుటుంబాలకు ఇది ఉపయోగపడుతుంది అధ్యక్ష. మరి ఇప్పటి వరకు 50,44,000 గొర్రెలని షార్ట్ టైం లోపల, అంటే ఇది ఎవరు ఊహించినటువంటి పరిణామాలు అధ్యక్ష. అసలు ఆ రోజుల్లో ఇంత వస్తాయా, ఇది జరుగుతుందా అనేటువంటి విషయాలను చాలామంది మాట్లాడినప్పటికీ దగ్గర దగ్గర 240,193 మంది లబ్ధిదారులకు మనం ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా 50,44,000 మనకు వచ్చినాయి అధ్యక్ష. ఆ వచ్చినాయి కూడా ఇంకా 16,00,000 పిల్లలు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ 16,00,000 పిల్లలకే 6,00,650 కోట్ల రూపాయలు దగ్గర దగ్గర మనకు అదనంగా ఇది వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే ప్రభుత్వ లక్ష్యం మళ్ళా ఒక గొర్రెలిచ్చి వదిలిపెట్టడమే కాకుండా దానికి కావలసినటువంటి పశుగ్రాసం విషయంలో మరి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఈ సంవత్సరం ఈ సమ్మర్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మొబైల్ వెహికల్స్ కూడా అధ్యక్ష సంచార పశు వైద్యశాలల్ని మనం 100 ఇవ్వడమే కాకుండా మరి దీన్ని ఇంకా పెంచుకోవాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఈ మొబైల్ వెహికల్స్ మరి గ్రామాలలో బాగా ఉపయోగపడుతున్నాయి అధ్యక్ష. మీకు 19 కాల్ సెంటర్ కూడా 1962 మనం ఏర్పాటు చేసిన తర్వాత ప్రతిరోజు అనేకమైనటువంటి గ్రామాలలో మెడిసిన్ ఇవ్వడం, మరి అదేవిధంగా పశుగ్రాసం విషయంలో కూడా పూర్తి స్థాయిలో మరి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇన్సూరెన్స్ విషయంలో అయితే గౌరవ సభ్యులు అడిగినట్టు అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. దాని విషయంలో మరి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉండి మరి వీడియో కాన్ఫరెన్స్ అన్ని జిల్లా కలెక్టర్లని వీడియో కాన్ఫరెన్స్లో వారితో మాట్లాడి మరి అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ కానివ్వండి, విజిలెన్స్ కానివ్వండి, మరి అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ కానివ్వండి, బార్డర్ చెక్పోస్టులలో కూడా మనం స్ట్రెంగ్తన్ చేసిన తర్వాత చాలా వరకు మనం పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉంటే కూడా దాన్ని అధిగమించడానికి మరి పూర్తి స్థాయిలో మనం కృషి చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మిత్రులు వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఇంకో విషయం చెప్పడం జరిగింది. మరి తప్పకుండా బర్ల విషయంలో కూడా మరి ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉంది, భవిష్యత్తులో ఆ కార్యక్రమాన్ని చూస్తాం అధ్యక్ష. ఎందుకంటే ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళేటప్పుడు దాంతోపాటు వేరే రాష్ట్రాల నుంచి, ఇప్పుడు అంజయ్య గారు పెద్దలు చెప్పినట్టు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అవకాశం ఇస్తే బాగుంటుందన్నారు. ఇప్పటికే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వరకు మనం అలకేట్ చేయడం జరిగింది. తప్పకుండా మీ దగ్గర అటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా తప్పకుండా మరి తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నేను పంచాయతీరాజ్ మినిస్టర్ గారితో మాట్లాడి మరి కార్డు విషయంలో కొంత ఇబ్బంది ఉందని చెప్పారు అధ్యక్ష. తప్పకుండా వారితో కూడా మాట్లాడి మరి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇది పూర్తి స్థాయిలో ఈ దేశంలో గొప్పగా బతకాలనేటువంటి సంకల్పంతో ఈరోజు గుల్ల కుర్మలు ఎంత ఆనందంగా ఉన్నారో మనం గ్రామీణ ప్రాంతంలో మీరు కూడా చూస్తున్నారు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కానీ మరి పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ గొర్రెల సంఖ్యనే విపరీతంగా పెరిగిపోయి చాలామంది మన గౌరవ సభ్యులు కూడా చెప్తున్నారు అధ్యక్ష, ఏ దారిలో పోయినా కానీ మరి ఇదే పరిస్థితులు ఉన్నాయని చెప్పి. మరి ఇప్పటి వరకు మనం అచీవ్ అయింది 35% అధ్యక్ష, బట్ 100% అయిన తర్వాత ఆ పరిస్థితులు వేరేగా ఉంటాయి. తప్పకుండా ప్రభుత్వ లక్ష్యం, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం,
మరి దీన్ని బ్రహ్మాండంగా మనం ముందుకు తీసుకువెళ్ళడమే కాకుండా ప్రభుత్వం లక్ష్యం వల్ల పేద వర్గాలు కులవృత్తుల మీద ఆధారపడ్డటువంటి జీవితాలకు మరి వెలుగు నింపాలి, వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలనేటువంటి సంకల్పంతోనే మరి ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకువెళ్తున్నాం అధ్యక్ష. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇంకా పకడ్బందీగా అమలు చేయడానికి, అదేవిధంగా పశుగ్రాసం విషయంలో కూడా, మెడిసిన్ విషయంలో కూడా మీ కాన్స్టిట్యూన్సీల్లో, మీ మండలాల్లో, మీ గ్రామాల్లో ఏదైనా ఇబ్బంది వస్తే మరి వెంటనే ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.